ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ బొంగూర్ బెంగుళూరు అడ్మిషన్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668888 ప్రశాంత్ కిషోర్ గారికి దేశంలో రాజకీయాల మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది దానికి తగ్గట్టు ఆయన ఐడియాలజీకి తగ్గట్టు ఆయన టీమును కూడా నియమించుకొని ఆ టీమును కూడా నడిపిస్తున్నారు ప్రశాంత్ కిషోర్ గారి ఐపాక్ సంస్థలో ఒక 10 మంది డైరెక్టర్లు ఉన్నారు 10 మందో 12 మందో వాళ్ళందరూ కూడా ప్రశాంత్ కిషోర్ గారి ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తారు అలా ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్రాల వారీగా టీమును పెట్టుకున్నారు 1000 మంది 15 మంది 2000 మంది అలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1500 మందిని పెట్టుకున్నారు ఇప్పుడు తాజా విషయం ఏంటంటే రేపు అంటే జూన్ 13వ తేదీన విశాఖపట్నంలోని ఎలిగెంట్ హోటల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తున్నారు ఇది ఎవరి కోసం అంటే యూత్ ఇన్ పాలిటిక్స్ వైఐపి అని ఒక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు కదా ఫేస్బుక్ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే యూత్ ఇన్ పాలిటిక్స్ అని కనిపిస్తుంది ఎక్కువ ప్రశాంత్ కిషోర్ గారి ఐపాక్ టీంలో జాయిన్ అవ్వమని కనిపిస్తుంది దానిలో ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి ప్రశాంత్ కిషోర్ గారి టీం నుంచి కాల్ వస్తుంది మీరు ఎక్కడ ఉన్నారు ఏం చదువుకున్నారు మీకు రాజకీయాల మీద ఉన్న అవగాహన ఏంటి మీకు అది తెలుసా ఇది తెలుసా అని అడుగుతారు ఆ తర్వాత వాక్ ఇన్ ఇంటర్వ్యూకి రమ్మంటారు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీకు మీరు ఎలా చేయాలి సో అండ్ సో వర్క్ చేయాలి 25,000 ఇస్తాం 30,000 ఇస్తాం 22,000 ఇస్తామని చెప్పి మాట్లాడతారు సో ఈ దశలన్నీ దాటేసింది ప్రశాంత్ కిషోర్ గారి టీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పనితీరుకు సంబంధించి దశలన్నీ దాటేసింది ఇప్పుడు జూన్ 13వ తేదీన విశాఖపట్నంలో మీటింగ్ సారాంశం ఏంటంటే మళ్ళీ వెస్ట్ బెంగాల్ వాళ్ళకి ఒడిశా వాళ్ళకి అక్కడ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది టీమును కూడా అక్కడికి రమ్మన్నారు దీనికి కారణం దీనిలో ప్రధాన చర్చనీయాంశం ఏంటంటే కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు రాబోతున్నాయి అనేది చర్చని ఆ డిస్కషన్ మినిట్స్లో మీటింగ్ మినిట్స్లో పెట్టారన్నమాట ఇది కీలకమైన పాయింట్ అర్థమైంది కదా నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2024 ఏప్రిల్ వరకు ఉంది తెలంగాణ అసెంబ్లీ 2023 డిసెంబర్ వరకు ఉంది రెండిటికి 6 నెలల 5 నెలల తేడా ఉంది కానీ మూడు రాష్ట్రాల్లో కూడా ఒకేసారి ఎన్నికలు వస్తాయి అని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ముందస్తుకు వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ప్రశాంత్ కిషోర్ గారి టీం ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీ తరఫున పనిచేస్తున్నారు వైసీపీకి ఐడియాలజీలు ఇచ్చేది వ్యూహాలు ఇచ్చేది స్ట్రాటజీలు చెప్పేది మొత్తం ప్రశాంత్ కిషోర్ గారే సో అటువంటి ప్రశాంత్ కిషోర్ గారి టీం నుంచే మూడు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి అని లీక్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు ఖాయమే అని అర్థం సో దానికి తగ్గట్టు అక్కడ తెలంగాణలో కూడా కేసీఆర్ గారికి ప్రశాంత్ కిషోర్ గారి టీం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ప్రశాంత్ కిషోర్ గారి టీం పనిచేస్తుంది కర్ణాటకలో కూడా బహుశా ఈ కుమారస్వామి గారు జేడీయూకో లేదంటే కర్ణాటకలో కూడా కుమారస్వామి గారి తరఫున ఈ ప్రశాంత్ కిషోర్ గారి టీం పనిచేసే ప్రయత్నాల్లో ఉంది చర్చలు జరుగుతున్నాయి మేబీ పనిచేస్తుంది కాంట్రాక్ట్ కుదరొచ్చు సో ఈ మూడు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రశాంత్ కిషోర్ గారి టీంకి ప్రశాంత్ కిషోర్కి ఈజీ అవుద్ది పని కూడా సో అందుకే ఒడిశాకు చెందిన వాళ్ళని వెస్ట్ బెంగాల్కు చెందిన వారిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన వారిని కూడా రిక్రూట్ చేసుకొని ఈ మూడు రాష్ట్రాల్లో తన టీమ్గా తన స్టాఫ్గా పని చేయించాలి అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయిపోయింది రిక్రూట్మెంట్ సో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళని తెలంగాణలో పనిచేస్తారు లేదా కర్ణాటకలో పనిచేస్తారు ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో పనిచేయచ్చు లేదా తెలంగాణలో పనిచేయచ్చు సరే ఎవరు ఎక్కడైనా పనిచేయని పీకే టీం పనిచేస్తుంది అనేది ఖాయం దాంతోపాటు మూడు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి అనేది ఖాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అనేది ఖాయం 100% దీంతో కన్ఫర్మ్ చేసుకోవచ్చు ముందస్తు ఎన్నికలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023లోనే ఎన్నికలు జరగబోతున్నాయి అనేది అయితే ఖాయం అన్నమాట సో ఇది ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్